రేంజన్ యాసడే చెప్పుకోవాలి మరి ఏం చెప్తావు ఇంకా పిల్లలు ఆస్ట్రేలియా ఎరగడం చెడు ఎరగదండి ఏ పట్టు కడితే హైదరాబాద్ పంపుకునేవాళ్ళు అక్కడ ఏం ఎన్నాళ్ళని తీసుకోవడం చెప్తున్నాయి ఇంటికి లెటర్ను బాత్రూమ్ కట్టించేలాగా జనసేన పార్టీ తరఫున మేము ఆఫీసర్లకి తీసుకెళ్లి మీకు టాయిలెట్ కట్టించేలా ఏర్పాటు చేస్తామమ్మా ఓకేనమ్మా ఇది మన జనసేన పార్టీ గుర్తు అమ్మా గాజు గ్లాసు మన పవన్ కళ్యాణ్ గారు పాప లీడర్ మా దీంట్లో అన్ని ఉంటాయి చదవనమ్మా పాప చదివించమ్మా ఇక్కడ జనం కోసం జనసేన 500 భక్తుల రోజు ఈ రోజు జగపేడ మండలం కొత్తూరు గ్రామంలో తిరుగుతామా ఇక్కడ దళిత వాళ్ళలో ఉన్నాం కనీసం ప్రభుత్వం మరి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం కూడా లేవని చెప్పేసి ఇక్కడ చూపిస్తా ఉన్నారు ఈ చిరిగిపోయిన బరకాలతో ఈమెకి 3 ఆడపిల్లలు ఒక అబ్బాయి 3 ఆడపిల్లలు మరి ఇంటికి టాయిలెట్ లేకపోవడం వల్ల ఎదుగొచ్చిన పిల్లలు చెంపు పట్టుకుని బయటకు వెళ్ళడం ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు చూడొచ్చు మా నమ్మకం నువ్వే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పేటారు అంటే ప్రతి ఇంటికి కూడా అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు మేము వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛ సంకల్పం పథకంలో మరి ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సిన పరిస్థితి ఇలా ఎంతో మంది ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక అక్క చెల్లెములందరూ పిల్లలందరూ కూడా చెంబులు పట్టుకుని బహిరంగముల విసర్జన చేస్తూ అవమానాలు పడుతున్నారు సిగ్గుపడతా ఉన్నారు అనేక అంటురోగాలు వస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం దయచేసి మహిళా తల్లులకి వారి యొక్క ఆత్మగౌరవం కాపాడండి స్వచ్ఛ సంకల్పం నిధులు మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించండి పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఇవాళ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోలేక బహిరంగ మల విసర్జన చేస్తా ఉన్నారు తలదించుకుంటా ఉన్నారు ఎన్నో అనారోగ్యాలు వస్తా ఉన్నాయి జన మరి ఇటువంటి అక్క చెల్లెమ్మలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు సోమవారం నాడు ఈ గ్రామం నుంచి ఎంపీడీ ఆఫీస్ తీసుకెళ్లి అందరికీ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడానికి జనసేన పార్టీ తరఫున కృషి చేస్తాం నా భార్య శ్రీదేవి నేను నేటికి 501 రోజు అయింది మా ఇంటికి వెళ్లి జనసేన పార్టీ నేను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఇదే గ్రామంలో